ఎన్నికల పంపకాలపై కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు మొదటిసారి ఎన్నికల పంపకాలపై కస్టమ్స్ దృష్టి సారించింది హైదరాబాద్ లో పలు చోట్ల కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కిచెన్ పరికరాలతో పాటు దుస్తులు స్టోర్స్ స్పోర్ట్స్ మెటీరియల్ ను సీజ్ చేశారు ఎన్నికల పంపకాలపై కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు మొదటిసారి ఎన్నికల పంపకాలపై కస్టమ్స్ దృష్టి సారించింది హైదరాబాద్ లో పలు చోట్ల కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు దాదాపు 4 కోట్ల రూపాయల విలువ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు కిచెన్ పరికరాలతో పాటు దుస్తులు స్పోర్ట్స్ మెటీరియల్ ను సీజ్ చేశారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ వెంకట్ నడి తెలుసుకుందాం వెంకట్ ఎక్కడికక్కడ కస్టమ్స్ అధికారులు ఎక్కడైతే ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం ప్రజలకు వస్తువులు కానీ అలాగే డబ్బులు పంపిణీ చేస్తున్నారో వాళ్ళపైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి నీలిమా ఏదైతే ఈ సభలో జరగబోయే ఎన్నికలపై మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా నిఘా పెట్టారు ఇప్పటికే ఐటీ అధికారులు డబ్బు పంపిణీపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు అయితే ఈ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏదైతే ఈ ఎన్నికల్లో వస్తువుల పంపిణీపై జిఎస్టీ అండ్ కస్టమ్స్ అధికారులు కూడా రంగంలో దిగారు మొదటిసారిగా వీళ్ళందరూ కూడా రంగంలో దిగి ఏదైతే ప్రజలను అంటే ఓటర్లను మధ్య పెట్టి రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకునేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారో వాళ్ళందరిపై నిఘా పెట్టి వాళ్ళకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న వస్తువులను అంటే కుక్కర్లు ఫ్యాన్లు తర్వాత అయితే గృహోపకరణాలు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే స్వాధీనం చేసుకున్న వాటి విలువ 4 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే ఇప్పుడు తెలిపారు అయితే కస్టమ్స్ అండ్ జిఎస్టీ అధికారులు వీళ్ళందరూ కూడా మొత్తం రాష్ట్రంలో బయట రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువులపై ప్రతిసారి నిఘా ఉంటుంది ఇవన్నీ కూడా బల్క్ లో వచ్చిన వస్తువులుగా గుర్తించారు దీనికి సంబంధించి జిఎస్టీ కానీ తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్ కూడా లేకపోవడంతో ఈ వస్తువులపై మొత్తం నిఘా పెట్టి దీన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారు అయితే ఏ పార్టీకి చెందిన నాయకులు తర్వాత వీటిని తీసుకొచ్చారు అన్న విషయాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ వస్తువులు స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో దొరికిన కొందరు వ్యక్తులను విచారిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏ రాజకీయ పార్టీకి ఇవన్నీ కూడా అప్పయ్యేందుకు తీసుకువచ్చారు తర్వాత ఇవన్నీ కూడా త్వరలో పంపిణీ ఏ ప్రాంతాల్లో చేయబోతున్నారు ఇంకా ఇలాంటి వస్తువులు ఇంకా ఎంత ఎన్ని ముఠాలు రంగంలో ఉన్నాయన్న కోణంలో అయితే వాళ్ళని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు అయితే మనం ఇక్కడ ప్రధానంగా కస్టమ్స్ అధికారులు అంటే జిఎస్టీ అండ్ కస్టమ్స్ రాష్ట్రంలో జిఎస్టీ అధికారులు కేవలం ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పన్ను చెల్లించకుండా రాష్ట్రంలోకి వచ్చాయన్న అనుమానంతో సోదాలు జరిపి ఇవన్నీ స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకు తెలిపారు మొత్తం మీద రాబోయే 3 వారాల్లో ఎన్నికలు జరగడం నేపథ్యంలో ఈ నెల చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రతి శాఖ అధికారులు కూడా ఫీల్డ్ లో ఉండి అంటే డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆ డబ్బుపై మొత్తం పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు తర్వాత జిఎస్టీ అధికారులు ఇప్పటికే రంగం దిగి వస్తువులపై కూడా నిఘా పెట్టారు అంటే ఈసారి ఛాలెంజింగ్ గా జరగబోయే ఎన్నికలపై పూర్తి స్థాయిలో డబ్బు తర్వాత ఇతర వస్తువుల ప్రభావం ఎక్కువగా ఉంది కొందరైతే ఏకంగా ప్రజలకు కాలనీలు అందుబాటులో ఉన్న ఏదైతే ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టిస్తామని కొన్ని హామీ పత్రాలు కూడా ఇస్తున్నారు అటువంటి పత్రాలపై కూడా దృష్టి పెట్టినట్టుగా సమాచారం ఉంది ఎవరైతే వాగ్దానాలు చేస్తున్నారో అంటే వాట్సాప్ గ్రూప్ లపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు రాష్ట్రంలో వాట్సాప్ గ్రూప్లు అన్ని కూడా మొత్తం మానిటరింగ్ లో ఉన్నాయి ఎటువంటి సమాచారాన్ని చేరవేసిన నిఘా సంస్థలు వాటికి వచ్చి సమాచారాన్ని ఆధారంగా ఆయా వ్యక్తులపై సోదాలు జరిపేందుకు కూడా పూర్తి బృందాలన్నీ సిద్ధంగా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది నీలిమా రైట్ థ్యాంక్ యూ వెంకట్